హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియోలో ఒక వీక్ డే బ్లాగ్ ని చూస్తారు. అండ్ అలానే ఈ రోజు మేము ఒక ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యాము. సో ఎక్కడికి వెళ్ళాము, ఇంతకి ఏం ఫంక్షన్ అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తా. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పొద్దున్న నేను భుజబంగారం రెడీ అయ్యి ఒక ఫంక్షన్ అటెండ్ అవడానికి వెళ్తున్నాం. ఇంతకీ ఏం ఫంక్షన్ అంటే అమ్మ భగవాన్ కళ్యాణం జరుగుతుంది. నేను 3rd స్టాండర్డ్ చదువుతున్నప్పుడు మా ఇంట్లో కూడా అమ్మ భగవాన్ కళ్యాణం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఆంటీ అంకుల్ వాళ్ళు మగపిల్లాడి తరపున ఉన్నారో వాళ్ళే మా చిన్నప్పుడు కూడా మా ఇంటికి వచ్చి కళ్యాణం జరిపించారు. ఆ ఆంటీ లిటిల్ గా నన్ను చూసి షాక్ అయిపోయారు. ఏంటి అంత చిన్నపిల్లగా ఉండేదానివి, ఇప్పుడు పెద్దదానివి అయిపోయావు, నీకు ఒక కొడుక అని. ఇంకా అమ్మ భగవాన్ కళ్యాణం విషయానికి వస్తే చాలా బాగా జరిగింది. నా చిన్నప్పటి మెమరీ మీతో షేర్ చేసుకుంటాను. నేను 3rd స్టాండర్డ్ చదువుతున్నప్పుడు అసలు హోంవర్క్ రాసేదాన్నే కాదు. టీచర్ అయితే చిద్దక్కర్రేవి పెట్టేసేది. కొడితే కనీసం రాస్తదేమో అని ఆవిడ ఎక్స్పెక్ట్ చేసేది, కానీ నేను రాసేదాన్ని కాదు. రోజు ఆవిడతో తన్నులు తినేదాన్ని. ఇంకా తర్వాత చూసి చూసి ఆవిడే నా బ్యాగ్ స్కూల్లో ఉంచేసి వన్ ఫైన్ డే మా డాడీని రమ్మనింది, మీరు వస్తే గాని బ్యాగ్ ఇవ్వనన్నది. అదే రోజు ఈవినింగ్ నాకు స్కూల్ ముందు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. పర్లేదు, దెబ్బలు బాగానే తగిలాయి. 2 డేస్ హోంవర్క్ రాకపోయినా ఏం అనలేదు, కానీ ఆ తర్వాత స్కూల్కి వెళ్తే టీచర్ కన్ఫర్మ్ గా హోంవర్క్ గురించి అడుగుతుంది. ఇంకా అప్పుడు ఏం చేయాలో అర్థమవ్వలేదు. అప్పుడు మా బాప వాళ్ళు అమ్మ భగవాన్ మాల వేశారనమాట. అంతే, ఇంకా అది చూశాను, నాకు అమ్మ భగవాన్ మాల కావాలి, నేను ఎలాగైనా వెయ్యాలి అమ్మ భగవాన్ని చూడడానికి, నేను కూడా దర్శనానికి వస్తానని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకా నా బాధ భరించలేక మా నాన్న వాళ్ళు అమ్మ భగవాన్ మాల వేయించేశారు. ఇంతకీ మాల ఎందుకు వేసానో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. మాల వేస్తే స్కూల్లో టీచర్స్ ఎవరు నన్ను కొట్టడానికి వీల్లేదు, అందుకని మాల వేశాను. అండ్ మెయిన్ గా మనకి FA2 ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, కరెక్ట్ గా ఎగ్జామ్ 1st డే రోజు మేము చెన్నై బయలుదేరుతున్నాం అమ్మ భగవాన్ దర్శనానికి అని చెప్పేసి. ఇంకా టీచర్ నా మీద పగబెట్టేసింది. నేను 5th 6th స్టాండర్డ్ వచ్చేంత వరకు అంతే అల్లరి, చాలా క్రేజీ పనులు చేసేదాన్ని స్కూల్లోని. సో అంత అల్లరి చేసేదాన్ని. 6th స్టాండర్డ్ లో మా నాన్నమ్మ చనిపోయారు, ఇంకా అక్కడితో నా అల్లరంతా స్టాప్ అయిపోయింది. అదనమాట నా చైల్డ్హుడ్ క్యూట్ స్టోరీ. అమ్మ భగవాన్ నన్ను పేరు తలుచుకున్న వెంటనే నాకు ఈ మెమరీయే గుర్తొస్తుంది. అండ్ మీలో ఎంత మంది స్కూల్ కి హోంవర్క్ రాయకుండా వెళ్ళేవారు నాకు కమెంట్స్ లో చెప్పండి. మీలో ఎంత మందికి అమ్మ భగవాన్ గురించి తెలుసు, అండ్ ఎంత మంది అమ్మ భగవాన్ మాల వేసుకొని డైరెక్ట్ గా అప్పుడు చెన్నై వెళ్లే వాళ్ళం అనుకుంటాను వాళ్ళ దర్శనం కోసం. సో ఎంత మంది దర్శనం చేసుకున్నారు అనేది కూడా కమెంట్స్ లో చెప్పండి. ఎస్ ఐ అగ్రీ, ఆ తర్వాత కొన్ని కాంట్రవర్షియల్ థింగ్స్ జరిగాయి, బట్ యా కొంతమంది వదిలేశారు, ఇంకొంతమంది ఇంకా పూజ చేయడం కంటిన్యూ చేశారు. ఈ ఆంటీ వాళ్ళు పూజ చేసుకొని ఈ రోజు అయితే కళ్యాణం చేయించుకుంటున్నారు. కళ్యాణం జరిగిన తర్వాత అక్కడే లంచ్ అరేంజ్ చేశారు. ఇంకా అందరం లంచ్ చేసేసి యాక్చువల్ గా అయితే ఫ్లాట్ కి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ నా కొడుకు ఉన్నాడు కదా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కాసేపు ఆడుకొని వెళ్దాం అనేసరికి ఇంకా తీసుకొచ్చాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అత్తయ్య వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ డోర్ అనమాట. ఇది డోర్ దగ్గరే కూర్చొని నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని. ఇంకా సీజన్ ఉన్నప్పుడు సీతాఫలము లేకపోతే సపోటా తినేసి ఆ సీడ్స్ అన్ని ఈ చెట్టు మొదల్లో వేసేసేదాన్ని. అవి మంచిగా మొక్కలు వచ్చేవి, కానీ అదే టైంకి రోడ్ ఎక్స్టెన్షన్ అని లేకపోతే రోడ్డు బాగు చేయాలని చెప్పి పైప్ లైన్ ఇష్యూస్ అని అవి కట్ చేసేవాళ్ళు. ఈసారి ఆ మొక్కల జోలికి వెళ్ళేనట్టుంది, ఆ పక్క నుంచి పనంతా చేసుకొని వెళ్ళిపోయారు. సో ఈ మొక్క అయితే బాగా గ్రో అయింది. అండ్ ఫస్ట్ టైం ఒక సీతాఫలం వచ్చిందని లాస్ట్ బ్లాగ్స్ లో కూడా షేర్ చేశాను. ఇప్పుడు కూడా ఒక చిన్న సీతాఫలం వస్తుంది, అండ్ కొన్ని బడ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇంటికి వచ్చి కాసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ మన భుజబంగారాన్ని చదివేస్తున్నాను. ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. వాడి బర్త్డే ముందు రోజు ఏమో చదివాడంతే, ఆ తర్వాత నుంచి ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 15 డేస్, ఇప్పటి వరకు రాయలేదు. ఇంక ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బుక్ తీస్తున్నావా లేకపోతే నేను కొట్టాలా అని అడిగేసరికి దెబ్బకి ఇంకా పుస్తకం తీసాడు, కానీ ABCలో కొన్ని అక్షరాలు మర్చిపోయాడు అనమాట. కోపంలో కొట్టేశాను, ఆ తర్వాత చాలా ఫీల్ అయ్యాను.
పాపం వాడిని కోపంలో ఎంత కొట్టినా లేకపోతే తిట్టినా ఒక్క నిమిషం రాదా నాన్న హగ్ చేసుకుంటానంటే ఇంకా అవన్నీ మర్చిపోయి నా దగ్గరకు వచ్చి హగ్ చేసుకుంటాడు. అండ్ హీ గివ్స్ ద బెస్ట్ హగ్స్ అండ్ కిసెస్ ఇన్ ద హోల్ వరల్డ్. దెబ్బలు పడిన తర్వాత ఇంకా వెంటనే వాడికి అక్షరాలన్నీ గుర్తొచ్చేసి గబగబా రాయడం స్టార్ట్ చేశాడు. ఇంక ఈ లోపు నేను డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆఫ్టర్నూన్ బయట లంచ్ చేశాం కదా, ఇంకా నైట్ డిన్నర్లోకి అని చెప్పేసి బెండకాయ పులుసు అండ్ ఆనియన్ పకోడా చేస్తున్నా. జనరల్గా బెండకాయలు స్టిక్కీగా ఉంటాయి కదా, సో ఆ స్టిక్కినెస్ ఏది ఉండకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్లో బెండకాయలు ఇలా ముందే ఫ్రై చేసుకుంటే ఎక్కడా స్టిక్కినెస్ ఉండదు. కొంచెం సేపు బెండకాయలని అలా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు సేమ్ అదే ఆయిల్లోని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటో అంతా మగ్గడానికి అని చెప్పి మూత పెట్టేయండి. టొమాటో మగ్గిన తర్వాత అందులోని చింతపండు రసం యాడ్ చేసుకొని ఇక్కడ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇందులోని రుచికి సరిపడా ఉప్పుతో పాటు కారం, కొంచెం పసుపు, అలానే ధనియా జీరా పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులోని 1/2 స్పూన్ వరకు మెంతిపిండి కూడా యాడ్ చేసుకోవాలి. మెంతిపిండి యాడ్ చేసుకోవడం వల్ల ఈ పులుసు కూరల్లాంటి వాటికి టేస్ట్ బాగుంటుంది అనమాట. మెంతిపిండి గనక లేకపోతే తాలింపులోనే మెంతులు యాడ్ చేసుకోండి. ఇంకా పులుసు మరిగిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు బెండకాయల్ని ఆ పులుసులో ఉడకనివ్వాలి. ఇంకా బెండకాయలు ఉడికే లోపు ఇక్కడ నేను పకోడీ కోసం అని చెప్పేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను. రీసెంట్గా జియో మార్ట్లో కాంబో సెట్ ఆర్డర్ చేశాను కదా, అందులో వచ్చిన సాస్ ప్యానే ఇక్కడ డీప్ ఫ్రై కోసం యూజ్ చేస్తున్నాను. పకోడీ బ్యాటర్ కోసమని మిక్సింగ్ బౌల్లో 1 కప్ వరకు శనగపిండి తీసుకోవాలి. ఇందులోని రుచికి సరిపడా ఉప్పు, కారంతో పాటు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసిన తర్వాత ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. అన్ని కూడా ఇలా సన్న స్లైసెస్ గా కట్ చేసుకోవాలి. ఇంకా ఇందులోనే మీరు కావాలి అనుకుంటే కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ప్లెయిన్ ఆనియన్ పకోడా వేస్తున్నాను. ఇంకా ఇందులో చాలా మంది బేకింగ్ సోడా అవి యాడ్ చేస్తారు, అవేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆనియన్ పీసెస్ వేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పకోడీ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసారు కదా, అలా వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసే లోపు చూసారు కదా ఆయిల్ కూడా బాగా వేడైపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెం బ్యాటర్ తీసుకొని పకోడీలాగా వేసుకోవడమే. ఇంకా వియాన్ గారిని చదవమన్నాను కదా, కానీ వాడు వాళ్ళ తాతయ్య వచ్చేసరికి మాట్లాడుకుంటూ కూర్చున్నాడు అనమాట. ఆ తర్వాత డాడీకి చెప్పాను చదివించమని. డాడీ అయితే వాడిని చదివిస్తున్నారు. ఇంకా ఈ లోపు ఒక సైడ్ పకోడీ అవుతుంది అండ్ ఇంకొక సైడ్ బెండకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. లాస్ట్ లో ఇంకా కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అంతే, బెండకాయ పులుసు రెడీ అయిపోయినట్టే. వియాన్ బాబు నా దగ్గర తప్పించి ఇంకా ఎవరి దగ్గర అంత కాన్సన్ట్రేటెడ్ గా చదవడు. డాడీని అయితే ఫుల్ ఎరెక్కించేశాడు ఆ రోజు. ఒక అక్షరం రాయడం తాతయ్య చేయినొప్పి వస్తుందండం, ఇంకొకసారి రాయడం తాతయ్య నిద్ర వస్తుందండం, ఇంకొకసారి రాయడం తాతయ్య ఆకలేస్తుందండం. మా నాన్న ఇంకా విసిగిపోయి అమ్మ నువ్వే రాయించమ్మా వీడికి అన్నారు. ఇంకెలనో వంట కూడా అయిపోయింది కాబట్టి వాడిని చదివిస్తూ ఇంకొకసారి అన్నం తినిపించేస్తున్నా. సో అలా జరిగిందనమాట. పకోడీ అయితే కొంచెం కూడా ఆయిల్ అబ్జర్బ్ చేయకుండా చాలా బాగా వచ్చింది, క్రంచీగా టేస్టీగా. ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో బెండకాయ పులుసు అలాంగ్ విత్ ఆనియన్ పకోడా కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. సో చూసారు కదండి, ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనైన బెల్ ఐకాన్లోని ఆల్ అన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. అండ్ ఇంకేమైనా వీడియో సజెషన్స్ ఉన్నా కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. సో యా, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై.